ఇప్పటికీ వానలు వరదలతో అతలకుతలమైన ఏపీకి మరో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఏపీ ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తున్నట్లు తెలియజేసింది. నెల్లూరు తీరానికి 1400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఇది వాయుగుండంగా మారి ఎల్లుండి తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వాయుగుండం తుఫానుగా బలపడితే దానికి జవాదని నామకరణం చేయనున్నారు.